గైస్ మీలో ఎవరన్నా మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్ గా డిలీట్ చేసిన వాళ్ళు ఉన్నా సరే, లేదంటే ఇప్పుడు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్ గా డిలీట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి గైస్ కింద కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటా, సో ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి గైస్, ఓకేనా? సో ఎందుకంటే గైస్ చాలా మంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు, అన్న మా అకౌంట్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందో దాన్ని పర్మనెంట్ గా డిలీట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం, ఎందుకంటే కొన్ని పర్సనల్ రీజన్స్ అని, కొంతమంది ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అని చెప్పేసి, కొంతమంది ఏంటంటే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయన్న, సో వాటన్నిటిని కూడా పర్మనెంట్ గా డిలీట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఏ విధంగా డిలీట్ చేయాలి, ఒక వీడియో చేసి పెట్టని చెప్పేసి చాలా మంది గైస్ అడుగుతున్నారు, ఓకేనా? సో దాని గురించి గైస్ ఈ రోజు రివీల్ ఏంటంటే, మన యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్ గా ఏ విధంగా డిలీట్ చేయాలి అని చెప్పేసి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి గైస్ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే గైస్ డిలీట్ చేయాలి అని ఎక్కడి వరకు చెప్తానో అది చూసిన వెంటనే గైస్ మీరు స్కిప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ గైస్ తర్వాత చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా వినండి, ఎందుకంటే ఆ మిస్టేక్స్ కనుక మీరు చేశారనుకోండి మళ్ళీ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది యాక్టివ్లోకి వచ్చేస్తుంది, ఓకేనా? సో పర్మనెంట్గా డిలీట్ అవ్వాలంటే మీ లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా అయితే చూడండి గైస్, ఓకేనా? సో దానికోసం గైస్ మీరైతే ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకున్న తర్వాత కింద గైస్ మీ లోగో మీద క్లిక్ చేసుకోవాలి గైస్, ఓకేనా? సో క్లిక్ చేసుకున్న తర్వాత పైన మీకు 3 డాట్స్ ఏవైతే 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి గైస్, ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ సెంటర్ ఆప్షన్ ఉంటుంది, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి, ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత కింద మీకు పర్సనల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి గైస్, ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడవచ్చు అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఉంటుంది, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి గైస్, ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత కింద మనకు సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో డీయాక్టివేషన్ ఆర్ డిలీషన్ అని చెప్పేసి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి గైస్, ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇన్స్టాగ్రామ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి గైస్, ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మీకు డీయాక్టివేట్ అకౌంట్ ఉంది, అంటే దీని మీనింగ్ ఏంటంటే టెంపరీగా మాత్రమే డిలీట్ చేయడం, అంటే మీరు ఒకవేళ రీలాగిన్ అయ్యారనుకోండి మళ్ళీ మీ అకౌంట్ అనేది యాక్టివ్లోకి వచ్చేస్తుంది గైస్, ఓకేనా? సో లేదు పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటే సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి గైస్, ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత మీరు ఎందుకు డిలీట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ అయితే రీజన్ అయితే అడుగుతుంది. సో దానికోసం గైస్ ఇక్కడ ఏంటంటే మీరు అయితే రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో లేదనుకుంటే సంథింగ్ ఎల్స్ మీద క్లిక్ చేసుకొని అయితే కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి, ఓకేనా? సో క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ సో లోడింగ్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే మీకు యొక్క ఇన్స్టాగ్రామ్ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి గైస్, ఓకేనా? ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఇక్కడ ఫర్గెట్ ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ మీరైతే న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని మళ్ళీ ఎంటర్ చేసుకోవాలి గైస్, ఓకేనా? సో నాకు పాస్వర్డ్ తెలుసు కాబట్టి నేను ఫాస్ట్గా అయితే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తాను గైస్, ఓకేనా? సో నేనైతే గైస్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసేసాను. ఎంటర్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ ఏంటంటే కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి గైస్, ఓకేనా? కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ పర్మనెంట్ అకౌంట్ డిలీషన్ అని చెప్పేసి ఇక్కడ గైస్ క్లారిటీగా చూపిస్తుంది. గైస్ ఇక్కడ ఏంటంటే ఇఫ్ యూ కంటిన్యూ విత్ అకౌంట్ డిలీషన్ యువర్ ప్రొఫైల్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ విల్ బి డిలీటెడ్ ఆన్ 9th July 2024. బట్ ఈ రోజు నేను డేట్ వచ్చేసి ఏంటంటే 9th June కి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. అంటే గైస్ ఇక్కడ ఏంటంటే నువ్వు అకౌంట్ డిలీట్ చేయాలనుకుంటున్నావు కదా పర్మనెంట్గా, సో డిలీట్ చేయు. బట్ ఏంటంటే మీ అకౌంట్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్, యూజర్ నేమ్, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మా ఇన్స్టాగ్రామ్ డేటాలో స్టోర్ అయ్యి ఉంటుంది. ఎప్పటి వరకు? 9th July 2024 వరకు స్టోర్ అయ్యి ఉంటుంది. ఒకవేళ మీరు మళ్ళీ రికవర్ చేసుకోవాలి, మీ మనసు మారి అనుకుంటే, మళ్ళీ మీరు గైస్ యాక్టివ్లోకి రావాలనుకుంటే మీరు మళ్ళీ లాగిన్ అయ్యారనుకోండి మళ్ళీ యాక్టివ్లోకి వస్తుంది గైస్, ఓకేనా? సో అప్పటి వరకు మీ యొక్క యూజర్ నేమ్ అనేది ఎవరికి కనిపించదు. ఒకవేళ మీరు పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటే మీరు 9th July అయిపోయేంత వరకు మీరు గైస్ లాగిన్ అవ్వకూడదు, ఓకేనా? సో లాగిన్ అవ్వకపోతేనే మీ యొక్క అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అవుతుంది. లేదు మీకు కావాలి అనుకుంటే వితిన్ ద మంత్లోనే మీరు మళ్ళీ రీలాగిన్ అయితే అవ్వాలి గైస్, ఓకేనా? సో అందుకే నేను చెప్పాను కదా లాస్ట్ వరకు చూడాలని చెప్పేసి, అది ఇదే గైస్, ఓకేనా? మీకు 1 మంత్ టైం ఇస్తుంది, ఆ గ్యాప్లో మీకు మనసు మారితే మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. లేదు వద్దు అనుకుంటే కంప్లీట్గా అలాగే వెయిట్ చేస్తే 9th July 2024 అయిపోయిన డే రోజు మన అకౌంట్ అనేది గైస్ పర్మనెంట్గా డిలీట్ అవుతుంది గైస్, ఓకేనా? సో డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అయితే గైస్ డిలీట్ అయిపోతుంది గైస్, ఓకేనా? సో ఇక్కడ గైస్ క్లారిటీగా చూశారు కదా, సో ఏ విధంగా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేసుకోవాలని చెప్పేసి సో క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నా. అండ్ అంతేగాని గైస్ మీ యొక్క అకౌంట్ని కనుక టెంపరీగా డిలీట్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నా సరే, లేదంటే మీ యొక్క అకౌంట్ని యొక్క ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా సరే, లేకపోతే ఓల్డ్ పాస్వర్డ్ తెలుసుకోవాలని చెప్పేసి మీరు అనుకున్నా సరే, మీరు గైస్ కింద కామెంట్ చేస్తే దానికి సంబంధించిన సపరేట్ వీడియో చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను గైస్, ఓకేనా?